భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రైలు అయిన తేజస్ ఎక్స్ప్రెస్ శుక్రవారం నుంచి పట్టాలపై పరుగులు తీయనుంది. లక్నో ఢిల్లీల మధ్య నడిచే ఈ తేజస్ ఎక్స్ప్రెస్ను రైల్వే శాఖ అనుబంధ సంస్థ అయిన ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం సంస్థ నిర్వహిస్తుంది. దీనిని శుక్రవారం నాడు యూపీ ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపి ప్రారంభించడమే కాకుండా ఈ రైల్లో మొదటిసారి ప్రయాణం చేస్తున్న రైలు ప్రయాణికులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ ఎక్స్ప్రెస్ రైలు వల్ల లక్నో ఢిల్లీల మధ్య ప్రయాణ సమయం 25 నిమిషాలు తగ్గనుంది. ఇప్పటి వరకు ఈ మార్గంలో నడుస్తున్న వేగవంతమైన స్వర్ణ శతాబ్ది రైలు 6 గంటల 40 నిమిషాల్లో లక్నో నుంచి ఢిల్లీకి చేరుకుంటుంది. తేజస్ ఎక్స్ప్రెస్ మాత్రం 6 గంటల 15 నిమిషాల్లోనే గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. మార్గం మధ్యలో ఈ రైలుకు 2 హల్ట్లు మాత్రమే ఉన్నాయి. అవి కాన్పూర్ ఒకటైతే ఘజియాబాద్ 2వది. ఈ రైలు మంగళవారం మినహా ప్రతిరోజు రాకపోకలు సాగిస్తుంది. శతాబ్ది ఎక్స్ప్రెస్ కేటగిరీకి చెందిన తేజస్ ఎక్స్ప్రెస్లో అత్యాధునిక వసతులు ఉన్నాయి. ఈ రైలుకున్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ రైల్లో ప్రయాణం ఆలస్యమైతే ప్రయాణికులకు గంటలు చెప్పున నష్టపరిహారం చెల్లించనున్నారు. అంతేకాకుండా ప్రతి ప్రయాణికుడికి 25 లక్షల భీమా సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. తేజస్ రైల్లో ప్రయాణించాలంటే ఏసీ చైర్ కార్కు 1280 రూపాయలు, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్కు 2450 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఈ రైలు విజయవంతమైతే దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రైవేట్ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఢిల్లీ ముంబై, ఢిల్లీ హౌరా లాంటి 50 ప్రధాన మార్గాల్లో ప్రైవేట్ రైళ్ల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయవలసిందిగా రైల్వే బోర్డు ఇప్పటికే జోనల్ విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇది ఇలా ఉంటే రైల్వే శాఖ అనుబంధ కార్మిక సంఘాలు దీనిపై స్పందిస్తూ భారతదేశంలోని అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థను ప్రభుత్వం ప్రైవేట్ పరమం చేయడానికి ఇది సూచిక అని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాగతించమని, ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే దేశవ్యాప్తంగా సమ్మె కూడా వెనకాడమని తమ వైఖరిని స్పష్టంగా తెలియజేసింది. ఇవి తేజస్ రైలుకు సంబంధించిన విశేషాలు. ఇక ఇలాంటి మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. మీ ఏపీ 99.